అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకు చాలా మంచి రోజు. ఈ రోజు మీకు ఒక శ్రీవల్ల శుభవార్త అందుతుంది. ఈ లోకల్లో మీరే అదృష్టవంతులని ఈ రోజు మీకు అనిపిస్తుంది. మీరు మాత్రం ఆ శుభవార్తలు వినగానే షాక్ అవ్వడం ఖాయము. ఇబ్బంది పెట్టడం మీకు ఇబ్బంది పెట్టడం ఎవరి తరం కాదు. మీ ప్రేమ జీవితంలో మరింత పవిత్రతను తెచ్చుకుంటారు. మీ ప్రియురాల్ని కలిసే ముందు చక్కెర తినండి. చక్కెర మరియు పెరుగు కలుపుకొని తినండి. ఇది మీకు మంచి కలిగిస్తుంది. మీకు మంచి ప్రేమకు ఉన్నటువంటి ఆటంకాలు తొలగించబడతాయి. ఇక నిరాశ నిస్పృహ మిమ్మల్ని లోబర్చుకోనివ్వకండి. ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల. మీరు బహుకాలంగా చెల్లించని బకాయిలు బిల్లులు చెల్లింపు చేయడానికి వీలు కల్పిస్తుంది. కుటుంబ సభ్యుల సరదాతత్వం వల్ల ఇంట్లో వాతావరణం తేలికవుతుంది. మీ యొక్క ప్రేమ విషయాల వల్ల మీకోసం మీరు తెచ్చే బహుమతులతో పాటుగా కొంతసేపు మీరు వారితో గడుపుతారని మీ యొక్క ప్రేమికుల విషయాల్లో ఎదురు చూడడం అనేది జరుగుతుంది. మీ భాగస్వాములు వాగ్దానాన్ని నిలబెట్టుకోకపోతే మాత్రం ఈరోజు ఎవరిని కూడా మీరు కించపరచకండి. కూర్చొని విషయాలను సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఈరోజు మీ యొక్క సంతానంకు సమయం యొక్క విలువల గురించి మరియు దానిని ఎలా సద్వినియోగం చేసుకోవాలో సలహాలు కూడా మీరు పొందుతారు. ఈరోజు నిజంగా రొమాంటిక్ రోజు. మంచి ఆహారం, పరిమళాలు, ఆనందాలు, మీ జీవిత భాగస్వామి తో కలిసి మీరు ఒక చక్కని సమయాన్ని గడపగలుగుతారు. మీ రోజువారి ఆహారంలో యాలకులు మీరు చేర్చడం ద్వారా ఆరోగ్యానికి మీరు మేలు కలుగుతుంది. మంచి మరి అనారోగ్య సమస్యల నుండి బయటకు రావడానికి మార్గం దొరుకుతుంది. ఈరోజు మీరు మరి మందులను ఎక్కువగా సేకరించకండి. సొంతంగా మందులు సేకరించడం అనేది మీరు ఈరోజు మానాలి. మీకు ఏదైనా అనారోగ్య సమస్య కలిగినట్లయితే వెంటనే డాక్టర్ని సంప్రదించండి. మరియు తగినటువంటి మీరు మందులను తీసుకోవడం ద్వారా మీ ఆరోగ్యం మెరుగుదల రావడం ప్రారంభమవుతుంది. మీరు ఈరోజు జిమ్కు వెళ్ళడానికి ఇష్టపడతారు. యోగా వ్యాయామం ప్రారంభించడం వల్ల మీ ఆరోగ్యంలో మెరుగుదల వస్తుంది. మరియు కొంతమంది ప్రాణాయామం చేయడం ద్వారా వారికి ఉన్నటువంటి సమస్యలు తొలగించడానికి మంచిగా మార్గం అనేది కూడా మరి తెలిసి వస్తుంది. ఈరోజు మరి రాశి వారికి అనుకున్న పనులు అయితే నెరవేరే విధంగానే కనిపిస్తున్నాయి. మరి ఈరోజు మనశ్శాంతి కలుగుతుంది. మీపై అధికారులు సహకారం మీకు ఉంటుంది. అర్ధలాభం కూడా ఉంది. ఇక ధర్మసిద్ధి కలదు. శత్రువులపై విజయం సాధిస్తారు. ఇష్ట దైవారాధన కూడా కలగడం వల్ల మీకు శుభప్రదంగా ఉంటుంది. ఇష్ట దేవతను మీరు ఆరాధించండి. ఈరోజు శుభయోగాలు కూడా ఉన్నాయి. ఉన్నతమైన ఆలోచన విధానంతో లక్ష్యాలను చేరుకోగలుగుతారు. ఒక వార్త వింట ఆనందాన్ని అయితే నింపుతుంది. సమాజంలో మీరు అపకీర్తి రాకుండా చూసుకోవాలి. మీ కీర్తి ప్రతిష్టలు అయితే పెరిగే విధంగా మాత్రం లక్షణాలు కనిపిస్తున్నాయి. సౌభాగ్య సిద్ధి మీకు ఉంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం బాగా సహకరిస్తుంది. మీరంటే గిట్టని వారు తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు అయితే చేస్తారు. మీరు చక్కగా ఆలోచించి ముందుకు సాగితే ఇబ్బందులు అనేవి దరి చేరవు. ఈరోజు మరి రాశి వారికి దత్తాత్రేయ ఆరాధన వలన శుభప్రదంగా ఉంటుంది. దోషాలు సైతం పరిహారం అవుతాయి. ఈరోజు మీకు ఎంతకు కూడా పరిస్థితి సరిగా లేనప్పుడు ఈ పరిహారం చేస్తే మంచిగా మీకు పనికొస్తుంది. ఈ పరిహారం కొరకు మీరు రావి చెట్టు లేదా మర్రి చెట్టు వద్ద వెళ్ళి మరి రావి చెట్టుకు పాలు నీటిని సమర్పించడం వలన మీకు అక్కడ కూర్చొని మరి చిటికెడు కుంకుమ చిటికెడు పసుపు తీసుకుని వెళ్ళి అమ్మవారి ఫోటోని ఉంచి కుంకుమతోటి పూజించడం వలన మీకు ఎటువంటి దోషాలు కరగవు. మరి అక్కడ దీపం వెలిగించి రావాలి. మీ యొక్క కోరికలు నెరవేరాలని మీరు అక్కడ ఒక దారాన్ని కూడా కట్టి వచ్చినట్లయితే మీకు ఇష్టదేవతను మీరు మనసులో తలుచుకొని మీరు చెప్పుకొని మీ విషయాలను మనసులో ఉన్నటువంటివి నమస్కరించి వచ్చినట్లయితే మీకు చక్కని శుభాలు కలుగుతాయి. ఆటంకాలు అనేవి కూడా తొలగించబడేటటువంటి అవకాశాలు కూడా సందర్భాలు కూడా మరి ఎక్కువగానే కనిపిస్తున్నాయి. రాశి వారికి మరి లక్కీ సంఖ్య 14. లక్కీ కలర్ అయితే మరి ఆకుపచ్చ. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.